మాకు పుతిన్ మీద హై లెవెల్ ఆఫ్ ట్రస్ట్ ఉంది అని చెప్పి హమాస్ చీఫ్ చెప్పాడు పుతిన్ గారు ఇజ్రేల్ని బెదిరించారు బెదిరించడం కాదు నువ్వు పొరపాటుగా కూడా గాజా దాటకు అని చెప్పి చెప్పారు మరి ఈ మాటను బెంజమిన్ నాదన్ యాహు ఎలా తీసుకున్నాడో తెలియదు ఇవాళ అంటే ఇప్పుడు నేను ఆశ్రమానికి బయలుదేరుతున్నానండి ఈ వీడియో రికార్డ్ చేసేసి మీకు అప్లోడ్ చేసేసి వెళ్తాను తరువాత ఏమైనా కొత్త రకమైన అప్డేట్స్ వస్తే మాత్రం దయచేసి కామెంట్స్లో తెలియజేయండి ఎందుకంటే నేను ట్రావెలింగ్లో ఉంటాను కాబట్టి అక్కడ నేను వీడియోలు చేయలేను కాబట్టి మీరు మిత్రులు జస్ట్ గమనిస్తూ ఉండండి పుతిన్ ఇచ్చిన హెచ్చరిక ఇజ్రేల్ మీద ఎంతలాగా పనిచేసింది అంటే గాజా స్ట్రిప్ దగ్గర ఈ వీడియో రికార్డ్ చేస్తున్న టైంలో మీకు ఇజ్రేల్ ఆర్మీ ఇజ్రేల్ కి సంబంధించిన ఎయిర్ ఫోర్స్ ట్యాంకులు హెలికాప్టర్లు సర్వము ఆగిపోయి ఉన్నాయి అంటే గాజా దాటి లోపలికి వెళ్ళడానికి గ్రౌండ్ ఇన్వేషన్ అంటే హమాస్ వాళ్ళు ఒక ట్రైలర్ ని కూడా సిద్ధము చేశారండి లాస్ట్ వీడియోలో మాట్లాడాను ఇజ్రేల్ యొక్క ఆర్మ్డ్ ఫోర్సెస్ ట్యాంకులతో గాజా స్ట్రిప్ దాటి లోపలికి వస్తే పరిస్థితి ఎలా ఉంటుందో చూపించడానికి అంటే ఏ లెవెల్లో దాడులు ఉంటాయో చెప్పడానికి మీకు హమాస్ వాళ్ళు ఒక ట్రైలర్ కూడా తయారు చేశారు సో ఈ ట్రైలర్కి పనే లేకుండా బెంజమిన్ నాదన్ యాహు వార్ ఫియర్ అంటున్నారు వెదర్ కండిషన్స్ బాగలేవండి అని చెప్పి మీకు వార్తలు కానీ ఇంకొక వైపు ఏంటంటే వార్ ఫియర్ ఇజ్రేల్ హమాస్కి మధ్య యుద్ధము ఓకే ప్రపంచం పట్టించుకోదు కానీ ఇజ్రాయేల్కి పాలస్తీనియాకు మధ్య అదిను సివిలియన్స్ మీద మీరు దాడులు హాస్పిటల్స్ మీద హాస్పిటల్స్ ని టార్గెట్ చేసి ఈజిప్ట్ పంపించిన అంబులెన్సులు డాక్టర్లు మెడికల్ టీమ్స్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్తుంది పన్నెండు అంబులెన్సులను ఇజ్రాయేల్ వాళ్ళు అత్యంత దారుణంగా ధ్వంసము చేశారు హాస్పిటల్ స్టాఫ్ మీద వీళ్ళు దాడులు చేస్తున్నారు మీకు వందల సంఖ్యలో ప్రజలు రెండు వేల రెండు వందల మంది పాలిస్తీనియా ప్రజలు ఆల్రెడీ చనిపోయి ఉన్నారు ఇది మంచిది కాదు కదా అని చెప్పి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా చెప్తుంది సో ఇదంతా గమనించి దీన్ని ఎస్కలేట్ చేస్తే గాజాలోకి మీరు మీ ఆముడు ఫోర్సెస్తో వెళితే పరిస్థితి ఏమిటి ఒక్కసారి బెంజమిన్ నాదన్యాహు ఆలోచించాడు పాలిస్తీనియా వాళ్ళు బెదిరిస్తే ఒకటి లెబనాన్ వాళ్ళు బెదిరిస్తే వేరు ఇంకా చెప్పాలంటే లిటరల్గా సిరియా మీద ఇజ్రాయేల్ వాళ్ళు ప్రస్తుతం దాడులు చేస్తున్నారు ఎందుకు సిరియా వాళ్ళ ప్రాజెక్టైల్స్ ఇవి వచ్చి ఒక నాలుగైదు ఇజ్రాయిల్ మీద ఎక్కడ ఆల్మా అనబడే నగరంలో వచ్చి పడ్డాయి కాబట్టి ఇజ్రాయేల్ వాళ్ళు సిరియా మీద కూడా దాడులు చేస్తున్నారు కానీ గాజాను దాటి లోపలికి వెళ్ళడానికి ఇజ్రాయేల్ వాళ్ళు ధైర్యం చేయలేదు వెళ్ళిన వాళ్ళు చిన్న చితక అంటే హాస్టేజెస్ ఉన్నారు కదా గాజా లోపల ఉన్నారు కదా వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారో వెతకడానికి ఇజ్రాయేల్కి సంబంధించిన స్పెషల్ ఫోర్సెస్ వెళ్ళారు లిటరల్గా లోపలికి వెళ్ళారు కానీ పెద్ద పెద్ద ట్యాంకులు విమానాలు హెలికాప్టర్లు వీటిని గాజాలోకి తీసుకువెళ్ళడానికి ఇజ్రాయేల్ వాళ్ళు ఆలోచిస్తున్నారు ఆగిపోయారు ఇంతలో ఒక చిన్న స్టాప్ గ్యాప్ ఏమిటి అంటే మెక్డానాల్డ్స్ నుంచి వచ్చిన బర్గర్లు ఇజ్రేల్ సైన్యానికి మేము ఫ్రీగా బర్గర్లు పంచుతాము అని చెప్పి మెక్డొనాల్డ్స్ వాడు ఏది చెయ్యకూడదు అమెరికన్స్ ఉన్నారు చూసారా వెరైటీ వాళ్ళండి కరెక్ట్గా మేము మీ అందరికీ కూడా బర్గర్స్ ఇస్తాము రిలాక్స్ అవ్వండి ఫ్రీగా ఇస్తాము రూపాయి తీసుకోము తినండి అని చెప్పి ఈ ఇజ్రాయెల్లో ఉండే మెక్డొనాల్డ్స్ వాళ్ళు వెళ్ళి పంచడం మొదలు పెట్టారు ఇది ఎంత గొడవలకి దారి తీసింది అంటే పాకిస్తాన్లో అయితే మెక్డానాల్డ్స్ అవుట్లెట్స్ని వీళ్ళు బద్దలు కొట్టారు మీకు పగలగొట్టారు మీకు దుబాయ్ అలాగే మీకు లెబనాన్ ఇక్కడ ఉండే మెక్డానాల్డ్స్ అవుట్లెట్స్లో అంతా పెద్ద లెవెల్లో నిరసనలు నీకు ఎంత పెద్ద యుద్ధము జరుగుతున్నప్పుడు పాలిస్తీనియా ప్రజలు అంటే నార్త్ గాజాలో ఉన్నవాళ్ళు వెళ్ళిపోండి అంటే పదకొండు లక్షల మంది అండి పదకొండు లక్షల మందికి వార్నింగ్ ఇస్తే నాలుగు లక్షల అరవై వేల మందికి పైగా భయపడి ఈ గాజాను విడిచిపెట్టి ఎటో పారిపోయారు వెళ్ళిన వాళ్ళు లెబనాన్ సరిహద్దులో ఉన్నారు అక్కడ ఏంటి ఆహారం లేదు దాంతో మీకు కొన్ని ఎన్జిఓస్ ఉంటారు చూసారా మీకు ఈ మెడికల్ క్యాంప్స్ పెట్టేవాళ్ళు వాళ్ళు ఏవో బ్రెడ్ ముక్కలు చిన్న చితక రోటీలు ఇస్తూ ఉంటే ఆ లైన్ మీరు చూశారనుకోండి పిల్లలండి అందరు క్యాన్లు పట్టుకొని నీళ్లు తాగడానికి మీకు ఆహారము కోసం ఒక రొట్టె దొరికితే నలుగురు పంచుకుంటున్నారు పాలస్తీనియా ప్రజల పరిస్థితి అది ఇక్కడ ఇజ్రాయెల్ సైన్యానికి వీళ్ళు బర్గర్లు పంచుతున్నారు మెక్డొనాల్డ్స్ వాళ్ళు ఎలా ఉంటుందో చూడండి అంటే ఇదేనండి బయస్డ్ వరల్డ్ దాంతో మెక్డొనాల్డ్స్ వాళ్ళు ఏంటి అయ్యో మేము అలా చెయ్యము ఇజ్రాయెల్ సైనికులు పాపం కష్టపడుతున్నారు కదా అని మేము ఇలాగ బర్గర్స్ ఇచ్చాము మీకు ఏకంగా లక్ష అమెరికా డాలర్స్ డొనేషన్ గా ఇస్తాం ఇది మీరు పాలస్తీనియా ప్రజల కోసం ఖర్చు పెట్టండి సో ఇది మేము ఇస్తున్న డొనేషన్ ఇక్కడ డొనేషన్లు కాదురా డబ్బుని ఎవరు తినరు రోడ్డు మీద ఉండే పిల్లవాడికి ఒక రొట్టె ముక్క ఇస్తే ఆనందంగా తింటాడు వాడి దగ్గరికి తీసుకెళ్ళి ఇదిగోరా నేను లక్ష డాలర్లు మీకు డొనేషన్ చేశాను ఈ డబ్బు చూసుకోండి ఈ సర్టిఫికేట్ చూసుకొని ఆనందపడండి అంటే ఈ సర్టిఫికేట్లు మీ ఆకలి తీరుస్తుందా కాదు కదా ప్రాక్టికల్గా ఆలోచించాలి మెక్డోనాల్డ్స్ చేసిన పని వాళ్ళకి ఎంత చెడ్డ పేరు అంటే ఇండియాలో కూడా ఎన్నో మెక్డోనాల్డ్స్ అవుట్లెట్స్ దగ్గర నిరసనలు ఎవరు దయచేసి మెక్డోనాల్డ్స్లో వెళ్ళి బర్గర్లు తినకండి వీళ్ళు మన శత్రువులు అని చెప్పి ఇండియాలో కూడా ఈ ప్రచారం మొదలైంది పాకిస్తాన్లో అయితే మీకు వీధి వీధిన నగరము నగరమున ఎక్కడ మెక్డానాల్డ్స్ ఉన్నాయో ఎవ్వరు వెళ్ళడం లేదండి టోటల్ గా బ్యాన్ చేశారు అంటే వాడు ఇలాంటి ఇలాంటి స్టేట్మెంట్లు ఇలాంటి ఉచితంగా ఇచ్చి ఏం సాధిస్తావరా ఇజ్రాయల్ దగ్గర లేని డబ్బులా నువ్వు ఒక బర్గర్ అమ్ముతావు అంటే వాళ్ళు కొనుక్కోలేరా వాళ్ళ దగ్గర డబ్బులు లేవా అమెరికా వాడు రెండు బిలియన్ అమెరికన్ డాలర్స్ మొన్న మొన్నే వాళ్ళకి పంపించాడు బాగా డబ్బున్న వాళ్ళకి బర్గర్లు తినిపిస్తాము అక్కడ ఆకలితో చచ్చిపోతున్న వాళ్ళకి ఇలాగ చెక్కులు ఇస్తాము అంటే ఏంటి నీ వైఖరి ఇలాగే ప్రపంచం ఉందండి ఏది చెయ్యకూడదో అదే చేస్తాము ఏది చేయాలో ఎవ్వరు చేయడం లేదు సో ఇవాళ మీరు గమనించారు అనుకోండి మెక్డానాల్డ్స్ చేసిన ఈ వెదవ పని వల్ల మీకు ప్రపంచం అంతా కూడా వాళ్ళకి తిరగబడ్డారు కానీ గొప్ప విషయం ఏంటంటే బెంజమిన్ నాదన్ యాహు కొంత జ్ఞానాన్ని తెచ్చుకున్నాడు నేను గాజాలోకి వెళ్ళాను అంటే నా సైనికులు వెళ్ళారు అంటే అటు అరబు దేశాలు మీకు ఈరాన్ ఈరాన్ అయితే లిట్రల్గా ఇజ్రాయెల్ని బెదిరిస్తున్నారు ఇంక ఇంతకు మించిన వీళ్ళందరూ అందరూ కలిసి మీకు పుతిన్ గారి దగ్గర శరణు కోరి మీరు ఏమైనా చెయ్యండి మీరే యుద్ధాన్ని ఆపగలరు ఇక్కడ ప్రజలు చాలా చాలా దయనీయమైన పరిస్థితిలో ఉన్నారు వాళ్ళని కాపాడాలి అన్నప్పుడు పుతిన్ గారు ఇచ్చిన ఒక హెచ్చరిక ఇజ్రేల్ ఆగిపో ఇంతకు మించి ముందుకు వచ్చావు అంటే నేను రంగ ప్రవేశము చేస్తాను అమెరికా వాడు వచ్చినా కూడా వాడు నాతో యుద్ధాన్ని కోరుకున్నా కూడా ఖచ్చితంగా లేదండి ఎందుకంటే జో బైడెన్ మా టాప్ ప్రయారిటీ ఏమిటంటే రష్యాతో మేము డైరెక్ట్ గా యుద్ధము చెయ్యకూడదు రష్యాతో ఒక కాన్ఫ్లిక్ట్ అనేది మా లాస్ట్ ఆప్షన్ అలాంటిది మేము ఎవరము కూడా కోరుకోవడం లేదు ఎందుకంటే అమెరికా ప్రజలు యుద్ధాలే వద్దు అంటున్నారు మేము యుక్రెయిన్ని ని కాపాడడానికి ఇలాంటి ఒక డిసిషన్ తీసుకున్నాము ఇక మీదట రష్యాతో డైరెక్ట్ కాన్ఫ్లిక్ట్ మేము ఎవరం కోరుకోవడం లేదు అంటే అర్థమేంటి యుక్రెయిన్కి కావలసిన ధన సహాయము ఆయుధాలు ఏమీ కూడా ఇక మీదట అమెరికా వాళ్ళు ఇవ్వరు మరి దీన్నంతా అంతా నేరుగా ఇజ్రాయేల్ వైపు డైవర్ట్ చేస్తారు మరి యుక్రెయిన్ ని హెచ్చరించిన పుతిన్ ఇజ్రాయెల్ కూడా హెచ్చరించాడు ఆల్రెడీ రష్యా యుద్ధములో ఉందండి చూసుకోండి ఫ్రెండ్స్ ఇది ఒక స్పెషల్ మిలిటరీ ఆపరేషన్ కాదండి ఇది యుద్ధము యుక్రెయిన్ కన్నా ఎన్నో రెట్లు ఎన్నో రెట్లు డేంజరస్ సిచ్యువేషన్ లో ఇవాళ ఇజ్రేల్ ఉంది పాలిస్తీనియా ఉంది ఎందుకు అంటే మిడిల్ ఈస్ట్ అనేది చాలా చాలా ముఖ్యమైన ఒక ప్రాంతం అండి ఇక్కడ నుంచే ప్రపంచానికి కూడా ఆయిల్ సప్లై అనేది ఉంటుంది ఇది గొడవలో పడిపోతే ఇది యుద్ధంలో మిడిల్ ఈస్ట్ యుద్ధంలో ఉంటే ప్రపంచమంతా కూడా అతలాకుతలం అయిపోద్ది జస్ట్ ఇమాజిన్ చేసుకోండి వంద రూపాయలు మనం పెట్రోల్ అంటున్నాము రేపు ఈ పెట్రోల్ రెండు వందల రూపాయలు రెండు వందల యాభై రూపాయలు అంటే మనకి ఎలా ఉంటుంది ఎక్కడో జరుగుతున్న యుద్ధం వల్ల మనం అందరం కూడా చాలా పెద్ద లెవెల్లో ఇబ్బందులు పడతాము కాబట్టి బెంజమిన్ నాదన్యాహుకి ఈ జ్ఞానము వచ్చింది ఆల్రెడీ గాజాలోకి వెళ్లకుండా వాళ్ళ ట్యాంకులు ఆగిపోయే అని చెప్పి రీసెంట్ అప్డేట్ మరి ట్రావెలింగ్లో మరి ఏమైనా మారితే మాత్రం దయచేసి మీరు కామెంట్స్ రాయండి తర్వాత ఫ్యూచర్ వీడియోస్ లో దాని గురించి మాట్లాడతాం మరి ప్రస్తుతం ఈ వీడియో మీద అసలు మీ ఆలోచనలు ఎలా ఉన్నాయి మీ కామెంట్స్ ఎలా ఉన్నాయో దయచేసి తెలియచేయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్